సరే అందరూ రెడ్ ఇప్పుడు కోర్టు కి ఎంటర్ అవడం జరిగింది. ఇతను ఏ విధంగా ఆడతాడు మంచి చూడాలి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్ గా వన్ పాయింట్ చూస్తూ భయంకర జరిగింది. పేరు మనకి తెలియదు, చాలా చాకు శక్తి ఆడుతున్నాడు. రెడ్డి 3 పాయింట్ కోట్లో ఎవరండు గారు, కోట్లో ఎవరండు గారు అని బయటికి రావాలి. ఎంకరేజ్మెంట్ 1 పాయింట్ కోస్టు రామోహన్ నాయుడు టీమ్. నీ సెల్ అడ్డొస్తున్నా కదా ఇప్పుడు. చాలా బ్యూటిఫుల్ గా ఆడారు. నేనప్పుడే దిగిన కూడా 9078 రంగిరెడ్డి రైడింగ్ వెళ్ళటం జరిగింది. అతను ఏ విధంగా ఆడతారు ఎంకరేజ్మెంట్ చేయాలండి. పక్కన చప్పట్లు కొట్టాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి. అవుతారు నరేంద్ర అదిగో మళ్ళీ పక్కన వండి పెట్టుకోరా. డ్యాన్స్ రెడ్డి వెళ్ళాడు. ఇతను ఏ విధంగా ఆడతారు మరి చూడాలి. ఎంకరేజ్మెంట్ చేయాలి. మై గాడ్ నెట్ లేదు. వీడియోలు బాగా మంచిగా తీయాలి. కోట్ల ఎవరండ కొడుకు కేతు బ్రహ్మారెడ్డి గారు వెళ్తున్నారు. అందరూ చెప్పలు కట్టారు. సాయినాథ్ విజయభాస్కర్ రెడ్డి గ్రౌండ్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఏ విధంగా అతను పాయింట్ తీసుకెళ్తాడు మరి చూద్దాం. అందరూ బయటకు వెళ్ళిపోవడానికి చుట్టుపక్కల మాత్రం ఉండకు, కొంచెం మినిమం 2 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చాలా బ్యూటిఫుల్ గా ఆడుతున్నారు మన కె చంద్రశేఖర్ రెడ్డి గారు. ఏ విధంగా ఆడతారు చూడాలి మరి. ఇప్పుడు కేతు విజయభాస్కర్ రెడ్డి వెళ్ళాడు. అతను ఏ విధంగా పాయింట్ తీసుకొస్తారు మర్చిందమ్మా. అతను వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఒక్క పాయింట్ తీసుకొస్తున్నాడు. తను చెట్టని గెలిపించుకోవడానికి మన శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్తున్నాడు. ఇతను ఇస్తున్నాడు ఏ విధంగా పాయింట్ తీసుకుంటాడు మరి. మంచి క్యాచ్ పట్టాడు. సరిగా చూడాలండి, సరిగా చూడకుండా బయటకు లాగే ఇప్పుడు. సరిగా చూడండి, సరిగా చూడండి.
చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ ఒక పాయింట్ తీసుకెళ్ళారు. కొత్త పెళ్లి కొడుకు 2 పాయింట్స్ తీసుకెళ్ళాడు, 2 పాయింట్స్ తీసుకెళ్ళాడు, 2 పాయింట్స్ తీసుకెళ్ళాడు ఈ మధ్య బాగా. రామానాయుడు బయటికి వెళ్తున్నారు, ఇతను ఏ విధంగా తీసుకొస్తారో చూద్దాం. హలో కోట్లో ఎవరండి కొరకు, దయచేసి బయటకు వచ్చేయాలి. చాలా జాగ్రత్తగా రైడింగ్ చేస్తున్నారు, చూద్దాం మరి ఏ విధంగా పాయింట్ తీసుకెళ్తాడు. మరి కానీ వాళ్ళ నెక్స్ట్ ఇంకో మ్యాచ్ కూడా ఉంది. అవుట్ 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 తీసుకెళ్ళిన ప్రతి వచ్చిన ప్రతిసారి ఒక పాయింట్ తీసుకువెళ్తున్నాడు పాలగిరి రాము అని చెప్తే రాము అని చప్పట్లు కొట్టాలి, అందరు చప్పట్లు కొట్టాలండి. సాయినారాయణ రెడ్డి ఇప్పటికి ఒక పాయింట్ తీసుకెళ్ళి ఒక పాయింట్ ఇచ్చొచ్చారు. ఎంకరేజ్మెంట్ లేదండి, ఎంకరేజ్మెంట్ అసలు లేదు. చూడడానికి జనాలు బాగా ఉన్నారు కానీ ఎంకరేజ్మెంట్ అసలు లేదు. ఇక్కడ కొత్త కొడవాడు ఏ విధంగా వా 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 చాలా బ్యూటిఫుల్ గా ఆడుతున్నాడు. ఎంకరేజ్మెంట్ బాగుండాలి, ఎంకరేజ్మెంట్ బాగుంది, ఎంకరేజ్మెంట్ బాగుంది. విజయభాస్కర్ రెడ్డి గారు వెళ్తున్నారు, ఇక్కడ చూసుకోవచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్క పాయింట్ ని చూసుకెళ్తున్నాడు. భాస్కర్ రెడ్డి చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, ఎంకరేజ్మెంట్ లేదు. ఈసారి కూడా పాయింట్ తీసుకొస్తాడు, చూడండి మరి తీసుకు వచ్చిన ప్రతిసారి విజయభాస్కర్ రెడ్డి తన ఖాతాలో పాయింట్స్ తీసుకెళ్తున్నాడు. కోట్లో ఎవరున్న కొరకు బయటకు వెళ్ళిపోవాలి. ఒక్కరికే సపోర్ట్ చేయకూడదండి, ఇద్దరికి చేయాలి. కోట్లో ఎవరున్న కొరకు బయటకు వెళ్ళిపోవాలి, బయటకు వెళ్ళిపోవాలి. మినిమం 2 ఫీట్ దూరంలో ఉన్నాడు. నలగంగ నలగంగ సాయినాథ్ రెడ్డి వెళ్తున్నారు, ఇప్పటి ఈసారైనా పట్టుకోవాలి. మరి 2 పాయింట్ తీసుకువెళ్ళాడు. కోట్లో ఎవరున్న కొరకు, కోట్లో ఎవరున్న కొరకు దయచేసి బయటకు వెళ్ళండి. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. చంద్రశేఖర్ రెడ్డి గారు ఇందాక కూడా 1 పాయింట్ తీసుకున్నారు. టీమ్ జట్టుకు ఈసారి కూడా పాయింట్ తీసుకెళ్తాడో లేదో చూడాలి. మరి చప్పట్లు కొట్టాలండి, చప్పట్లు కొట్టాలి. చూడడానికి చాలా మంది ఉన్నారు కానీ చప్పట్లు కొట్టే మాత్రం ఒక్కరు లేదు. రామానాయుడు మంచి పాయింట్ తీసుకెళ్ళాడు. ప్రసన్న ఏ విధంగా ఆడతారు చూడాలి. మరి అందరూ బయటకు వెళ్ళండి. సాయినాథ్ రెడ్డి వచ్చిన ప్రతిసారి పాయింట్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. 6 ప్యాక్ సాయినాథ్ రెడ్డి చూద్దాం. కేటు నరసింహారెడ్డి ఏ విధంగా తన ఆటను ప్రదర్శిస్తాడో చూడాలి. మరి చప్పట్లు కొట్టాడు ఈ మధ్య గోపాల్ గురు అల్లుడు. చూద్దాం మరి ఈరోజు చాలా బ్యూటిఫుల్ గా ఆడుతున్నాడు గోపాలపురంలో. మరి ఏ విధంగా ఆడతారు మరి అవుట్ అవుట్ గోపాలపురం అవుట్. పాలగిరి రాము అన్నాడు ఇతను ఆడుతుంది చాలా చూడటానికి భజనాకారంలో ఉంది. ఎక్కువ కానీ ఆడేవారు అతని టీం ను గెలిపించుకోవాలంటే పాయింట్స్ తీసుకెళ్ళాలి. మరి
మన అంకపల్లి శ్రీనివాస రెడ్డి ఈసారి ఆయన అపాయింట్ తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళలేకపోయాడు. నలగంగ సాయినాథ్ రెడ్డి, సిక్స్ ప్యాక్ సాయినాథ్ రెడ్డి అని పిలుస్తారు మా ఊర్లో. ఎంఎన్ఎం కాలేజీలో డిగ్రీ చదువుతాడు. చూద్దాం మరి ఏ విధంగా పాయింట్ తీసుకెళ్తాడు. ఒంట్లో కేసీ కనలేదు మరి పాయింట్. చాలా వా వచ్చాయి, ఇతని ఎనర్జీ చాలా సూపర్ గా ఉంది. హలో హలో, 75 రాగిపిండి నరేందర్ రెడ్డి ఇప్పుడు రైడింగ్ వెళ్ళాడు. ఇతను ఏ విధంగా వా చాలా బ్యూటిఫుల్ కట్టుకున్నారు, చాలా బ్యూటిఫుల్ కట్టుకున్నారు. లేదు అన్న లేదు ఈ రకంగా చేస్తాడు. చాలా ఎనర్జీలో అతను పాయింట్ ని తీసుకెళ్తారు, తీసుకెళ్లడం మంచిది. పాయింట్ తీసుకెళ్లాడు మన సిక్స్ ప్యాక్.